ఇరవై ఐదేళ్లకు మనపు ప్రారంభించిన ఉద్యమం ఫలితాలు ఇచ్చింది ఇప్పుడు ప్రారంభించే ఈ కార్యక్రమం భావితరాలకు ఆదర్శంగా ఉండాలి భవితకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరి పైన తెలంగాణలో ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ లో పునర్నిర్మాణం చేసి అక్కడి నుంచి మళ్ళా పూర్వం వైభవం తేవాలి ఇంకొక పక్కన నాకు బాధ కలిగించే విషయం పన్నెండు శాతం జనాభా కుటుంబాలు దినానికి నూట యాభై రూపాయలే వస్తున్నాయి అంటే పన్నెండు శాతం జనాభా పేదరికంలో ఉన్నారు పేదరికంలో ఉన్నారు పన్నెండు శాతం నూట యాభై రూపాయలే ఒక్కొక్క రోజుకు ఆదాయం వచ్చే పరిస్థితి ఇరవై రెండు శాతం జనాభా మూడు వందల యాభై రూపాయలు వచ్చే పరిస్థితి ఒక శాతం జనాభా అరవై రెండు శాతం సంపద అనుభవించే పరిస్థితికి వచ్చారు పేదవాడికి అండగా ఉంటా నిరుపేదకు తోడుగా ఉంటా ఎన్టీ రామారావు గారు చెప్పిన మాట ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అందుకే ఈ రోజు నా సంకల్పం ఒకే సంకల్పం చేస్తున్నాను మేధావులు అర్థం చేసుకోండి వాళ్ళు అర్థం చేసుకోండి అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి మనందరం కలిసి నిరుపేదలకు అండగా ఉండాల మనం టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం నేను అందుకే ఈ రోజు ఒక సంకల్పం చేసినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి దీంట్లో ఏమి అనుమానం అవసరం లేదు సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆద్యుడు ఎన్టీఆర్ ఇది కొనసాగిస్తాం